Okay, two women and five. Okay, Nana. You could nana question very, very important too. two women and five men together finish a number work in four days while

ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను అంటే ఇది వర్క్ కింద లెక్క అర్థమైందా ఈ వర్క్ ని ఈ వర్క్ నిమెన్ మెన్ను కలిపి వర్క్ చేసిన ఇదే వర్క్ ఇది ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ అనుకో సపోజు వీళ్ళు ఫస్ట్ మనకి ఒమేన్ ఇచ్చారు కనుక దీని డబల్ యూ అనుకుంటాను ఇదేమో మెన్ అని అనుకుంటా ఇలా అనుకుంటాను సరే నేనేమనుకుంటున్నానంటే ఒక ఒమియన్ ఒకే ఒక ఒమియన్ ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తుందని అనుకుంటా ఈ వర్క్ని అంటే దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి టూ త్రీ ఫోర్ ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఇది థర్డ్ పార్ట్ ఇది ఫోర్త్ పార్ట్ ఇది ఫైవ్ ఫిఫ్త్ పార్ట్ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒక రోజుకు ఒక ఉమెన్ ఈ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాది ఇలా ఒక ఫైవ్ డేస్లో ఇది కంప్లీట్ చేయగలుగుతుంది ఇది ఎన్నో పార్ట్ అంటే మనం ఈజీగా చెప్తాం మనం ఫోర్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో నేర్చుకుంటాం ఇది ఎన్నో పార్ట్ ఇది వెరీ గుడ్ నాన్న వన్ బై ఫైవ్ పార్ట్ అలాగే మెన్న తీసుకున్నాం అనుకో మెన్న కొద్ది యాక్టివ్ పర్సన్స్ కనుక ఒక ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం వన్ టూ త్రీ రాసేస్తే సరిపోతుంది సో ఇది ఫోర్ డేస్లో కనుక ఫిల్ చేస్తున్నారు అనుకుందాం ఇది ఫోర్ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్గా ఇది ఎన్నో పార్ట్ అప్పుడు ఈ ఒక్క పార్ట్ ఫోర్ పార్ట్స్లో ఇది వన్ బై ఫోర్త్ పార్ట్ అవుతుంది కానీ ఇక్కడ డేస్ నేను ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అని తీసేసుకున్నాను కానీ మనం తీసుకుంటాక లేదు ఎందుకంటే ఎన్ని డేస్ చేశారో మనకు తెలియదు నేను అంచేతే ఐ స్టార్ట్ విత్ లెట్ లెట్ ఓమెన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ పీస్ ఆఫ్ వర్క్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డేస్ అనుకుంటాను నన్ను అప్పుడు ఒక ఉమెన్ ఎన్నో పార్ట్ చేయగలుగుతుంది ఇందులో అంటే ఒక డేలో వర్క్ చేసే వర్క్ అంటే వన్ బై ఎక్స్ అవుతుంది ఇక్కడ వన్ బై ఫైవ్ ఎలాగైంది ఇక్కడ వన్ బై ఎక్స్ అలా వచ్చింది ఇదేంటిది ఓమెన్ ఉమెన్ కెన్ డూ

ఈజ్ ఈక్వస్ టు వై డేస్ అనుకుంటాను నన్ను అంతే అప్పుడు ఓఎన్ వన్ డే వర్క్ బై వన్ డే వర్క్ బై మెన్ ఈక్వస్ టు వన్ బై వై అవుతుంది ఇవి మనం కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే వీ కెన్ డూ దిస్ ప్రాబ్లం వెరీ ఈజీ ఓకే నౌ కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్ టూ ఉమెన్ అండ్ ఫైవ్ మెన్ టుగెదర్ కెన్ ఫినిష్ అన్ ఎంబ్రాయిడింగ్ వాక్ ఇన్ ఫోర్ డేస్ అంటే టూ ఉమెన్ అంటే నేను టూ టైమ్స్ వన్ బై ఎక్స్ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ మెన్ అని అనుక ఫైవ్ టైమ్స్ వన్ బై వై తీసుకుంటాను ఈ ఇది వన్ డేలో ఇద్దరు చేసే వరకు ఇది వన్ డేలో ఫైవ్ ఒమెన్ మెన్ చేసే వరకు వన్ డేలో టూ మెన్ వన్ డేలో ఫైవ్ ఫైవ్ వన్ డేలో ఫైవ్ మెన్ కలిసి వర్క్ చేస్తే అది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది నో వన్ బై ఫోర్ డేస్ ఎందుకంటే ఒక రోజులో చేసే వర్క్ ఇది నేను చేసేది ఇది ఫోర్ డేస్ వరకు ఇది వన్ డేలో వరకు నేను వన్ డేకి వన్ డేకి తీసుకున్నాను ఒక డేలో ఇద్దరు ఉమెన్లు ఐదు మెన్లు కలిసి చేసే వరకు వన్ బై ఫోర్ వరకు టోటల్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇది ఈ ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయగలిగితే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం ఇది అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నౌ కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్ వైల్డ్ త్రీ ఒమేన్ అని కనుక త్రీ ఒమెన్ ఒక రోజులో చేసే వర్క్ వన్ డే వర్క్ ప్లస్ సిక్స్ మెన్ కూడా ఉన్నారు అంటే సిక్స్ సిక్స్ మెన్ ఒక డేలో చేసే వర్క్ తీసుకుంటే కనుక ఇద్దరు కలిసిన వర్క్ తీసుకుంటే టుగెదర్ కెన్ పినిస్ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ త్రీ డేస్ అంట త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారు కానీ నేను వన్ డేలో తీసుకుంటాం వల్ల వన్ బై త్రీ తీసుకున్నాను దిస్ ఈస్ మై ఈక్వెషన్ టు ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ ఈక్వేషన్ రిడ్యూస్ చేస్తాను ఎలా రిడ్యూస్ చేస్తాను లెట్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఏ వన్ బై వైజ్ ఈక్వస్ టు బి తీసుకుంటా అప్పుడు మన ఈక్వేషన్స్ రిడ్యూస్ అయిపోయి ఇది టూ ఏ ప్లస్ ఫైవ్ బి ఈజ్ ఈక్వస్ టు వన్ బై ఫోర్ అవుతుంది నెక్స్ట్ ఈక్వేషను త్రీ ఏ ప్లస్ సిక్స్ బీ సీక్వల్స్ టు వన్ బై త్రీ అవుతుంది ఈ రెండు ఈక్వేషన్ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తే వీల్ గెట్ ద ఆన్సర్స్ ఓకే ఇప్పుడు నేనేం చేశానంటే సింపుల్గా ఈ బాక్స్లు మనకు అవసరం లేదు కనుక ఇవన్నీ నేను అరేజ్ చేసేస్తా సో ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము very simple we can do this problem okay now this is my first equation 2a plus 5b is equals to 1 by 4 okay that's it to that, first the 2a second 3b 3a Kadanana. 3a plus 5B, sorry, సారీ సిక్స్ బి ఈజ్ 1 by వన్ బై త్రీ సరే ఇప్పుడు ఎలిమినేట్ చేసుకోవాలి కదా ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ ఇది పట్టుకొచ్చి దీన్ని త్రీతో మల్టీప్లై చేస్తా ఈ టూ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తా అప్పుడు మనకి రిజాల్వ్ అయిపోద్ది ప్రాబ్లము త్రీ 2s are సిక్స్ ఏ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వస్ టు త్రీ వన్ జార్ త్రీ బై ఫోర్ అవుతుంది అన్న కిందకి రావాలి మళ్ళీ టూ త్రీ జార్ సిక్స్ ఏ ప్లస్ టూ సిక్స్ ట్వల్ బి ఈజ్ ఈక్వస్ టు టూ వన్ జార్ టూ బై త్రీ ఇలా వస్తుంది అన్న ఇప్పుడు ఇదే ఈక్వేషన్న మనము చాలా జాగ్రత్తగా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి ఇప్పుడు దీని ఈక్వేషన్ ఇప్పుడు రామన్ నెంబర్ వన్ అనుకోవాలి ఈక్వేషన్ నెంబర్ ఇప్పుడు నేను సపరేట్ చేశాను అనుకోను అన్న ఈ రెండిట్లు ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ ఇక్కడ సింబల్ ఏమవుతుంది మైనస్ ఇక్కడ సింబల్ ఏమవుతుంది మైనస్ ఫిఫ్టీన్ బిలో నుంచి ట్వల్వ్ బిలు తీసేస్తే త్రీ బి ఈక్వస్ టు ఇక్కడ సపరేట్ చేసినప్పుడు ఇక్కడ సపరేట్గా చేసేసుకోవాలి రఫ్గా మనం నీట్గా త్రీ బై ఫోర్ మైనస్ టూ బై ఎల్సిఎం ఎంత వస్తుంది అన్న ట్వెల్వ్ వస్తుంది ఈ ఫోర్ ఇందులో ఈ ఫోర్ ఇందులో త్రీ టైమ్స్ త్రీ త్రీ జార్ నైన్ వస్తుంది మనకి ఇవన్నీ నేర్పించాను మీకు త్రీ త్రీ జార్ నైన్ మైనస్ ఈ త్రీ ఇందులో ఫోర్ టైమ్స్ ఫోర్ టూ జార్ ఎయిట్ థర్టీ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అన్న మనకి వన్ బై ట్వెల్వ్ వెరీ గుడ్ అన్న సో ఇక్కడ నాకు వన్ బై ట్వెల్వ్ వస్తుందన్న మరి త్రీ ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఎవరికి వస్తే డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది దీన్ని డివైడ్ చేయదు దీంతో వచ్చి మల్టీప్లై అవుతుంది సో బీఈక్వల్స్ టు వన్ బై ఈ త్రీ వచ్చి దీంతో మల్టీప్లై అయినప్పుడు త్రీ ట్వెల్జ్ ఆర్ త్రీ ట్వల్జ్ ఆర్ ఎంత థర్టీ సిక్స్ ఓకే సో నాకు బి వచ్చేసింది కనుక ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయగలుగుతానా లేదా ఫైండ్ అవుట్ చేయగలుగుతా ఏది ఏదో ఈక్వేసరీ తీసేసుకుంటా నీట్గా టూ ఏ

త్రీ రాసుకుంటాను ఈ సిక్స్ ఇన్లెన్స్ సరిపోతుంది సిక్స్ టైమ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది త్రీ ఏ ప్లస్ వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వస్ టు వన్ బై త్రీ సార్ మరి ప్లస్ వన్ బై సిక్స్ అవతలే మీకు వెళ్తే మైనస్ సో త్రీ ఏ ఏజ్ ఈక్వస్ టు వన్ బై త్రీ మైనస్ వన్ బై వన్ బై సిక్స్ ఎల్సిఎం ఎంత అవుద్ది అప్పుడు సిక్స్ అవుతుంది సో త్రీ ఇందులో సరిపోతుంది టూ టైమ్స్ అంటే ఇక్కడ టూ వస్తుంది సిక్స్ వన్ జా సిక్స్ కనుక వన్ దట్ ఈజ్ ఈక్వస్ టు వన్ బై సిక్స్ వస్తుంది అన్న సరే ఇప్పుడు నాకు త్రీ ఏ ఈజ్ ఈక్వల్టీ ఎంత వచ్చింది అప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ సో త్రీ ఏ ఈజ్ ఈక్వస్ టు వన్ బై సిక్స్ మరి ఏ ఈజ్ ఈక్వల్టీ ఎంత అవుద్ది అప్పుడు వన్ బై ఈ త్రీ వచ్చి మళ్ళీ దీంతో మల్టీప్లై అవుతే ఎయిటీన్ వాట్ ఈజ్ మై ఏ వాట్ ఈజ్ మై ఏ ఎక్కడ రాశాను నేను వాట్ ఈజ్ మై ఏ వన్ బై ఎక్స్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు వన్ బై ఎయిటీన్ దేర్ప ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఎందుకంటే ఎనవర్ చేస్తే ఇక్కడ ఎయిటీన్ వస్తుంది వాట్ ఈజ్ మై ఎక్స్ ఇగో ద వొమెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అని అని కనుక ఎక్స్ వాల్యూజ్ అంటే ఎయిటీన్ డేస్లో ఎవరు ఫినిష్ చేయగలుగుతారు ఇది ఓ మెన్ను ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉమెన్ చాలా ఫాస్ట్గా చేస్తారు కనుక ఎయిటీన్ డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు మరి నాకు బి వచ్చింది కదా మరి వాట్ ఈజ్ మై బీ బి అంటే నేను ఏమనుకున్నాను ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ వన్ బై సో వన్ బై వై ఈజ్ ఈక్వస్ టు బీ సోర్పోర్ వన్ బై వై ఈస్ ఈక్వస్ టు వన్ బై థర్టీ సిక్స్ పో ఇన్వర్టేంటో చేస్తే వైఈక్ వస్టు థర్టీ సిక్స్ అంటే వై అంటే ఎవరు మనం అనుకున్నాము ద నెంబర్ ఆఫ్ మెన్ అనుకున్నాం మెన్ వై అనుకున్నాం అను కొద్ది నేను హైలైట్ చేస్తాను ఇక్కడ ఒకసారి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఎరేజర్ ఇది సరే నేను కొద్దిగా హైలైట్ చేస్తాను దీన్ని మీకు ఈజీగా ఇది అనమాట ఇదేమో మెన్ మెన్ ఇదేమో ఒమెన్ So this is very, very important problem.